చరణ్ని కూడా మనం ఊహించుకున్నా కూడా ఏమో ధృవాలో కానీ చిరుతలో కానీ ఆ స్టైలిష్గా అలానే ఎక్కువగా ఊహించుకొని ఉన్నాం. యూనో ఫస్ట్ లుక్కే ఆ లుంగీతో. అంటే చరణ్ పర్ఫెక్ట్ యాప్ట్ ఈ స్టోరీకి, చరణ్కి అయితే ఈ స్టోరీ పర్ఫెక్ట్ యాప్ట్ అని మీకు ఎప్పుడు అనిపించింది? వెన్ యూ ఫీల్ లైక్? ఇంకా అలా అనుకోలేదండి, ఎందుకంటే ఈ కథ అనుకున్నప్పుడు డెఫినెట్గా నాకు మొదటి నుంచి నమ్మకం ఉంది దీనికి, చరణ్ దీనికి బాగా యాప్ట్ ఉంటారని. ఓకే. బికాస్ తను తను గడ్డం ఇచ్చిన తర్వాత లుక్ అలాగే ఉంది, చాలా రఫ్ ఉంది లుక్. దట్స్ ఎనఫ్. ఏ ఆర్టిస్ట్ కన్నా అసలు మంచి క్యారెక్టర్ వస్తే దాన్ని పర్ఫామ్ చేయగలరు ఈజీగా, ఒక మంచి క్యారెక్టర్ కనుక అడాప్ట్ చేస్తే కనుక దాన్ని క్యారీ చేయగలరు. సో నా మొదటి నుంచి ఏంటంటే ఇప్పుడు నిజంగా కూడా ఏంటంటే అంత రస్టిక్గా ఎవరు లేరేమో కూడా, అంటే తనంత అంటే బియర్డ్ తది చూసినప్పుడు ఎప్పుడైతే తను బియర్డ్ పెరగడం మొదలు పెట్టిందో దాన్ని అప్పుడు డిసైడ్ అయ్యాను. అండ్ సీరియస్లీ మేము మిస్ అయ్యాం ఆయన బియర్డ్ తీసేసిన తర్వాత. మీరే కాదు నేను 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 ఫ్రాంక్గా చెప్పాలంటే నా లవ్ చరణ్ ప్లస్ బియర్డ్ రెండు కలిపి ప్రేమ. సో తను తీసేసరికి నేను కనెక్ట్ అవ్వకపోతున్నా, ఇన్నాలో ఈ మనిషితో నేను మాట్లాడింది, ఈ మనిషితో షూట్ చేసింది, ఈ మనిషితో ఇంత ప్రేమ పంచుకుంది అనేది ఐఎమ్ నాట్ ఫీలింగ్ అనమాట. హాయ్ సుఖ అన్నా సరే, హాయ్ సుఖ తను అవుతున్నా సరే, నేను సారీ సార్ అంటున్నా సరే, నేను ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఆ చరణ్ అంటున్నాను కానీ స్టిల్ ఐఎమ్ నాట్ ఫీలింగ్. సో అంటే రంగస్థలల్లో సక్సెస్ గెడ్డాంది కూడా అనమాట. అంటే ఒక మేక్ ఓవర్ అనేది ఇట్లాంటి ఫిల్మ్స్ లో, అంటే జనరల్ మేక్ ఓవర్ ఒక స్టైలింగ్ వేరే విషయం, ప్రతి క్యారెక్టర్ చరణ్ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ కూడా ఎవరు ఆర్టిస్ట్ అనేది దాంట్లో కనపడదు. నాకు నేనే నా అద్దంలో చూసుకుంటే నేనే నాటిస్తుంది ఇప్పుడు. సో దట్ ఈస్ ద సక్సెస్ వాట్ ఈస్ డిజైన్. నాకు తెలుసు ఆయన ఎవ్రీ గెటప్, ప్రతిదీ నా గెటప్ రోహిణి గారు, జగపతి బాబు కానీ ఇంకోటి గారు, ఎవ్రీ గెటప్ వాస్ సో మెటికులస్లీ ప్లాన్ సడన్ ది సక్సెస్. సో రామ్ చరణ్ నాచురల్ హీఈస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అండ్ హీఈస్ ద హీరో ఆఫ్ ది సబ్జెక్ట్. దట్ మేక్ ఓవర్ సంథింగ్. ఇప్పుడు జనరల్ ఒకే మాట నేను మొన్న ఎవరో చెప్తున్నారు ఫ్యాన్స్, సార్ రామ్ చరణ్ గారి కెరియర్ అంటే బిఫోర్ రంగస్థలం ఆఫ్టర్ స్థలం, ఏడి బీసీ ఏడి లాగా బిఫోర్ రంగస్థలం ఆఫ్టర్ రంగస్థలం అంటున్నారండి. దట్స్ ది పర్ఫార్మ్ అల్టిమేట్లీ ఇన్వాల్వ్మెంట్.